కొందరు నేతలు లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న రెండు రాష్ట్రాల రాజకీయ నేతల్లో ఇప్పటికే కలవరపాటు మొదలైంది. మరీ ముఖ్యంగా ఏపీకి చెందిన కీలక రాజకీయ నేత వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మాగుంట పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం బయటకు వచ్చింది 36 మంది వ్యక్తుల పేర్లే. మున్ముందు మరిన్ని సంచలనాలు తప్పవంటున్నారు అధికారులు. లిక్కర్ స్కామ్ ను సిబిఐ ఈడీపీకి అప్పగించిన వెంటనే ఈ కుంభకోణంలో భాగస్వామ్యులైన వాళ్ళంతా ఫోన్లు ల్యాప్టాప్లు నాశనం చేశారని ఈడీ అరోరా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం మొత్తం ఫోన్లు ల్యాప్టాప్ల్లో నిక్షిప్తమై ఉందని తెలిపింది. కుంభకోణం వెలుగులోకి వచ్చిన ఈ 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారని సంచలన విషయాలు వెల్లడించింది. అయితే వీటిలో 17 ఫోన్లను రికవరీ చేయగలిగింది ఈడీ. అమిత్ అరోరా 11 ఫోన్లు వాడారని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఒక ఏడాదిలో 4 ఫోన్ నెంబర్లు ఉపయోగించినట్లు, 14 ఫోన్లు ధ్వంసం చేయడం లేదా మార్చడం చేశారని కాల్ డేటా రికార్డ్ ఆధారంగా ఈడీ గుర్తించింది. ఇక కల్వకుంట్ల కవిత 10 ఫోన్లు, శరత్ రెడ్డి 9 ఫోన్లు, గోరంట్ల బుచ్చిబాబు 6 ఫోన్లు, బోయినపల్లి అభిషేక్ 5 ఫోన్లు, సృజన్ రెడ్డి 3 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది. ఈ 36 మంది ఏ నెంబర్ల ఫోన్లు వాడారు, వాటి ఐఎంఈఐ నంబర్లు ఏంటి, ఏ తేదీల్లో వాటిని ధ్వంసం చేశారన్న వివరాలను కోర్టుకిచ్చిన నివేదికలో ఈడీ సవివరంగా తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ సంస్థ పాత్ర కీలకమని తేల్చింది ఈడీ. ఈ సౌత్ గ్రూప్ ను అరబిందో డైరెక్టర్ శరత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలు నియంత్రణలో ఉన్నట్లు ఈడీ ఈ నివేదికలో స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్లు నివేదికలో తెలిపింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల తరఫున విజయ్ నాయర్ కనీసం 100 కోట్ల ముడుపులకు సౌత్ గ్రూప్ నుంచి అమిత్ అరోరాతో పాటు వివిధ వ్యక్తుల ద్వారా అందుకున్నారు. అమిత్ అరోరా విచారణలో కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి పాత్ర బయటపడింది. దొడ్డిదారిన కార్టెళ్లను ఏర్పాటు చేయడం, అసాధారణ స్థాయిలో 12% హోల్సేల్, 180% మెరా రీటైల్ వ్యాపారాలకు లాభాలు చేకూర్చడమే ఢిల్లీ మద్యం పాలసీ లక్ష్యమని ఈడీ తన రిపోర్టులో తేల్చింది. హోల్సేలర్స్ కు చెల్లించే 12% లాభాల్లో సగ భాగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ముడుపులు చెల్లించడానికి ఉపయోగించుకున్నారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో లైసెన్స్లు మంజూరు చేసిన 32 రిటైల్ జోన్లలో సింహభాగం శరత్ చంద్రారెడ్డివేనని ఈడీ తెలిపింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కేమ్ఫోర్డ్ లిమిటెడ్, ఆర్గోనమిక్స్ ఎకోసిస్టమ్స్ 5 జోన్లను దక్కించుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవకు చెందిన మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 జోన్లకు దక్కించుకుంది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉండటంతో ఏపీకి చెందిన మరో కీలక నేత పేరు కూడా బయటకు వస్తుందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కల్వకుంట్ల కవిత పేరు కూడా బయటకు వచ్చింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం కవిత నివాసం నుంచి మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్,
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ అధికారులు నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రము ఈమె కవిత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కూడా కలకుంట్ల కవిత కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్లో పేరు కూడా బయటకు రావడం జరిగింది. కవిత దీంట్లో ప్రధాన సూత్రధారి అనేది కూడా స్పష్టంగా ఎదుర్కొంది. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి కూడా చూసినట్టయితే ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసి దాంట్లో భాగంగా విచారణ చేసినప్పటికీ కూడా హైదరాబాద్లో కూడా ఈడీ సోదాలు చేసిన సందర్భంలో కూడా ఒక్కొక్కడిగా వీళ్ళకి వచ్చిన పరిస్థితి మొత్తం ఇప్పుడు చూసినట్టయితే ఢిల్లీ నుంచి మొత్తం ఇదంతా ఆపరేట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ అధికారులు కూడా దూకుడు పెంచి తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఎవరు కూడా దూకుడు పెంచడం ఒక్కటి కూడా వణుకులు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కరిని కూడా విచారణ చేసి వాళ్ళ దగ్గర కాల్ డాటా ల్యాప్టాప్ వాటిని కూడా స్వాధీనం చేసుకున్న తరుణంలో ఒక్కొక్కరు కూడా బహిర్గతం అవుతున్న పరిస్థితి. కానీ నిన్న అరోరా రిమాండ్ రిపోర్ట్లో కూడా కల్వకుంట్ల కవిత పేరు కూడా బయటకు రావడం ఆ పేరు ఉండడంతో కూడా ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఒక దాదాపు ఒక 100ల సంఖ్యలో కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకొని మొత్తం ఆమెకు మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆరోపణలు ఎదుర్కొన్న కవితకు కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి. మేము కాసేపట్లో ఇక్కడ నుంచి జగిత్యాల బయలుదేరుతున్నారు అని చెప్తున్నారు. కాసేపట్లో మీడియాతో మాట్లాడి వెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రతి కవిత కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది. ఇక్కడ భారీగా చేరుకున్న కార్యకర్తల వరకు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాము. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు కూడా ప్రధానంగా వినపడుతుంది. మీరు ఏం చెప్తారు? ఇది పూర్తి రాజకీయ కక్ష పూర్తిగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మరి ఫస్ట్ ఛార్జ్ షీట్ తీసుకుని అప్పుడు కూడా అక్క పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ నిన్న బిఎల్ సంతోష్ ఎప్పుడైతే చార్ట్ బయటపడ్డదో అప్పుడు దాని ప్రతీకారంగానే నిన్న రిమాండ్ రిపోర్ట్లో కవితక పేరు చేర్చడం జరిగింది. తలాతోకలేని అపవాదాలు వేసుకుంటూ ఎక్కడ సాక్ష్యాధారాలు లేకుండా ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా చూపించకుండా ఈరోజు అక్క పేరును రిమాండ్ చేర్చడం అనేది రాజకీయ కక్షలో భాగమే. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్టీ మొత్తం కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా కవితక వెనుక టీఆర్ఎస్ పార్టీ వెనుక ఉంటుంది. ఈరోజు 60 లక్షల మంది కార్యకర్తలము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇట్లాంటి చర్యలను మేము సహించేది లేదు. ఎట్లాంటి బీజేపీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంత బలంగా మేము ఇంకా ప్రజల్లోకి పోయి మా బలమేంద నిరూపించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొత్తం మీద ఢిల్లీ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ నుంచి కవిత అని చెప్పేసి గతం నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అంటే వీళ్ళందరూ కూడా బోయినపల్లి అవినాష్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అదుపులో అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి కూడా చూసాం. మన అదే మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈడీ సోదాలు చేసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ల్యాప్టాప్లు సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితిని చూస్తే ఒక్కొక్కటి కూడా బహిర్గతం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కవితని ఇదంతా కింగ్ పిన్గా నడిపించిందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంది. ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన చూసుకున్నట్టయితే మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో మొత్తం ఇక్కడ నుంచే కవిత కవలకుంట కవితని నడిపించిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతం నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో ఆ పదిపులతో సిసోడియాతో లింక్ అప్ అయ్యి సిసోడియాతో మాట్లాడుకుని అటు నుంచి ఏదైతే ఉన్నదో మొత్తం వాట్సాప్స్ ఏదైతే ఉందో ఒక డివిజన్ వైజ్గా ఉన్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు ఒక భారీగా ఎత్తున ఇక్కడ నుంచి డబ్బులు లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ యొక్క కేసుకు సంబంధించిన మొత్తం మీద పూర్వపరాలు కూడా ఈడీ అధికారులు కూడా దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొన్నకు దాదాపుగా గత 2 నెలల నుంచి కూడా చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. సోదాలు చేసిన తర్వాత కూడా సోదరులు కూడా బహిర్గతము అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరిని కూడా విచారణ చేస్తారు. ఆ విచారణలో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్నిటి కూడా ఎవిడెన్స్ కూడా ఈడీ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది. దానిపైన కూడా దర్యాప్తు చేస్తారు. ముందస్తుగానే వీళ్ళు ఈడీ అధికారులు సోదరుల సంబంధంలోనే వాళ్ళ దగ్గర ఉంటే ల్యాప్టాప్ను వాటి అన్నింటి కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కటి కూడా మొత్తం చూసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి కాల్ డాటా ఆధారంగానే కవితకు ఉచ్చు బిగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి అరోరా ఉన్నటువంటి రిమైండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరు స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో ఉన్నది కూడా. దానికి సంబంధించినటువంటి లావాదేవీలు కనుక చూస్తే ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కూడా కేసు ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చును. అదేవిధంగా దాదాపు 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నో ఇటు నుంచి ఢిల్లీకి తరలించారని చెప్పేసి కూడా ఆరోపణ. ఆ డబ్బు కూడా నగదు మనీ లాండరింగ్ ఏదో జరిగిందో దానిపైన కూడా ఆరా తీసిన పరిస్థితి. అంత అమౌంట్ కూడా ఎవరెవరు పంపించారు దీని హస్తం ఎంతే వెనకాల ఎవరు ఉన్నారు అనే దానిపైన కూడా ఈడీ అధికారులు ఇంకొక తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఈమె కవితకు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్లో పేరు ఉన్నది కనుక ఈమె ఖచ్చితంగా ఇంకా నోటీసులు ఇస్తారు, ఈమెను విచారణ చేస్తారు, ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అవసరం అనుకుంటే ఇంకా మిగతా వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు కవిత పేరు ఎక్కడ కూడా వినపడలేదు. ఇప్పుడు నిన్న మాత్రము ఎవరోనో అరెస్ట్ చేసిన తర్వాత ఎవరో రిమైండ్ రిపోర్ట్ అని మాత్రము కవిత పేరు రావడం మాత్రము ఒక సంచలనం అని చెప్పుకోలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి కూతురైనటువంటి కవిత పేరు రావడం మాత్రము సంచలనం రేపిందని చెప్పుకోవాలి. మొత్తం
ఇంటి ఆవరణలో కూడా భారీగా ఉదయం నుంచి కూడా భారీగా కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నాం, అఖండంగా ఉంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కార్యకర్తలు చేరుకున్నాం. మనం చూసినట్టయితే దాదాపుగా 100 సంఖ్యలో చేరుకున్నటువంటి కార్యకర్తలు మనం చూడండి. ఎందుకంటే ఇంటి ఆవరణలో చూసినట్టయితే కార్యకర్తలు ఎందుకంటే ఆమెకు మద్దతుగా వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీని అక్కడ ఆమ్ ఆద్మీ నాయకులతో మాట్లాడి అదంతా కూడా ఈ కవితనే నడిపించిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించింది కూడా చూసుకుంటే ఈడీ అధికారులు ఒక్కొక్కటి కూడా బహిర్గతం అవుతున్నాయి. ఎందుకంటే అందరూ కూడా చూద్దాం, ఎందుకంటే ఒక్కొక్కడు చూసినట్టయితే మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానమైన పాత్ర పోషించింది తెలంగాణ నుంచి కవితని అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈమె తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం నుంచి మన ముందు వస్తుగానే మన గతంలో కూడా అరెస్ట్ అయినటువంటి చంద్రారెడ్డి ఎవరైతే రవిచంద్ర రెడ్డి కానివ్వండి, విజయసాయిరెడ్డి అల్లుడు కానీ వీళ్ళందరినీ కూడా గతంలోనూ కూడా విచారణ చేశారు. వాళ్ళు నడిచినటువంటి పరిస్థితి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కంపెనీలకు సంబంధించినట్టు కనుక చూస్తే మాత్రం ఒక్కొక్కటి కూడా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా విచారణ చేసిన తర్వాత ఈ కవిత పేరు కూడా బయటకు వస్తుంది. కవిత మొత్తము బయటకు వస్తుంది పరిస్థితి, మీడియాతో మాట్లాడేందుకు వస్తున్నారు. మరి కాసేపట్లో వస్తే మీడియాతో మాట్లాడుతున్న ఆమె ఏం మాట్లాడుతున్నా కూడా చూడు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈమె పేరు రావడం మాత్రం సంచలనము రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇంతవరకు వేరే వాళ్ళను ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి లింకులు ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళను విచారణ చేసి వాళ్ళ దగ్గర నుండి రైడ్లు చేసి వాళ్ళ దగ్గర నుండి డాక్యుమెంట్ వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత కవిత పేరు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సెల్ ఫోన్స్ ఏదైతే వాడినో వాటన్నింటిని కూడా ధ్వంసం చేయడానికి కూడా వీళ్ళు చేస్తారని చెప్పేసి కూడా ప్రాథమిక విచారణ కూడా తేలింది. అవన్నింటిని కూడా కలెక్ట్ చేసి కొంతమంది ఉన్నటువంటి ల్యాప్టాప్లను వాటన్నిటిని కూడా వాళ్ళన్ని ఫోన్లు వాటినండి కూడా చేసి వాటిని మొత్తం రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసిన దాంట్లో నుంచి ఆధారంగానే మరి ఇప్పుడు పేర్లు కూడా బహిర్గతం అవుతున్నాయి. కానీ చూస్తే మొత్తం మీద ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత పేరు రిమైండ్ రిపోర్ట్లో రావడంతోనే ఖచ్చితంగా ఇది ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఇంకా చుట్టుకుంటుందని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఆల్రెడీ ఈమె పేర్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఈమెతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా నడుస్తుంది. కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కింగ్ పెన్ గానే ఈమె పేరే ఉన్నది బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కవితనే మొత్తం ఇదంతా కూడా సూత్రధారి అని చెప్పేసి గతం నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఢిల్లీ నుంచే ఆపరేట్ చేస్తున్నారు కనుక ఢిల్లీ నుంచే మొత్తం మీద అవసరం అని కూడా ఢిల్లీ నుంచి ఏ క్షణమైన ఇక్కడ అధికారులు వచ్చి ఈమెకు నోటీస్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈమె డైరెక్ట్గానే ఢిల్లీకి పిలిపించుకొని ఈమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ పిఎంఎల్ యాక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ జరిగినట్టు, అంటే ఇక్కడ డబ్బులు కూడా భారీగానే ఢిల్లీకి తరలించడం జరిగింది. ఎవరెవరికి ముడుపులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చినట్టు కూడా అవన్నీ కూడా ప్రాథమిక విచారణలో కూడా బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు గతంలో కూడా స్వాధీనం చేసుకొని అవన్నింటిని కూడా కాళ్ళాట ఆధారంగానే అది ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుని అవన్నిటి కూడా బహిర్గతం చేసేది. ఎందుకంటే బుచ్చిబాబు అని ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంపెనీలకు సంబంధించిన ఆడిటర్, కవితకు సంబంధించిన కానివ్వండి వీళ్ళ కంపెనీలు ఏదైతున్నాయో వీళ్ళ కంపెనీలకు ఆడిటర్ ఉన్నాడు, తనను కూడా విచారణ చేస్తారు. తన దగ్గర ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, తన దగ్గర కూడా ఆఫీసులో సోదా చేసి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వారు, తన దగ్గర కూడా కాల్ డేటా ఆధారంగా తన దగ్గర ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం కూడా ఈడీ అధికారులకు ఇంకా దూకుడు పెంచని చెప్పుకోవచ్చు. ఇటువంటివి చాలా దాదాపుగా ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి మొత్తం విచారణ చేశారు. వాటన్నిటి కూడా ఇంకా మరికొంతమంది కూడా నోటీసులు పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.